అందరం ఒక్కొక్కరిని కలిసి రండి నన్ను ఆశీర్వదించి అన్నాడు. దట్స్ వే దట్ ఇస్ డిఫరెంట్ ప్రోగ్రామ్. దాన్ని పెద్దగా మనం చెప్పటానికి అవసరం. రైట్ ప్రభు గారు, మీరు ఏమంటారు, ఈ ప్రమాణ స్వీకారం ఏంటి, బాధ్యతల స్వీకారం ఏంటి, ఇది ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి, కేవలం అంటే హడావుడి లేకుండా చేయాలని చేసిన ప్రయత్నంలో బాగా చేసింది అనుకోవాలా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెర మీద తీసుకొచ్చి మళ్ళీ ఇండస్ట్రీ పెద్దలందరినీ కలవడం అనేది ఏ విధంగా చూడాలి, అదే సమయంలో వీళ్ళు లెటర్ రాయడం కావాలని ఒకరినొకరు ఎత్తుకు పై ఎత్తు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్టు ఉందని భావించవచ్చా? మంచి రోజు అని చెప్పేసి తను ఫస్ట్ పైలట్ సంతకం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం అనేటువంటిది వారి ఎత్తున అందరూ సమగ్రంలో అందరిని కలుపుకొని చేస్తారు. దానికి ఈ విషయానికి సంబంధం లేదు. వేరే ఇలా గొడవ వీళ్ళు ఇలా తాలూకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇవేవి విష్ణు వర్క్మెన్షిప్ మీద అతని ప్రొసీడింగ్స్ మీద ప్రభావం చూపాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రభావం ఉన్నా కూడా తను ఏం చేయకుండా తన పని మీద తను వెళ్ళిపోతాడు. ఈ కి నాట్ పే అటెన్షన్ టు దట్, వాటి మీద అటెన్షన్ పే చేసిన అవసరం లేదు. తన పని తను చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అందరినీ కలవడం అనేటువంటి కట్టసి కదా. తనకు ఎంతో మంది పెద్దవాళ్ళు తనని బ్లెస్ చేసినప్పుడు వాళ్ళందరినీ కలిసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం, వాళ్ళ డిస్క్రిప్షన్స్ తీసుకోవడం అనేటువంటిది ఇట్స్ ఏ గుడ్ సైన్, ఇట్స్ ఏ వెల్కమింగ్ సైన్ కదా. రైట్, ఈ పెద్దలు పెద్దలందరినీ కలవడం ద్వారా ఈ సమస్యకు ఒక పరిష్కారం వస్తుందని అనుకోవచ్చు. ఒక సుహృద్భావ వాతావరణం ఇండస్ట్రీలో, ముఖ్యంగా బాలకృష్ణ గారిని కలిశారు, చిరంజీవి గారిని కూడా కలవబోతున్నారు అనేటువంటిది ఒక సమాచారం వస్తూ ఉంది. ఇవన్నీ జరిగితే ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి ప్రభు గారు, మీ ఆడియో మ్యూట్ అయినట్టు. రైట్, మాట్లాడండి. రైట్, ప్రభు గారు టెక్నికల్ ప్రాబ్లం వచ్చాడు. ఈలోపు మనతో లైవ్లో కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్, లైవ్లో జరిగారు. కృష్ణాంజనేయులు గారు, మీ విశ్లేషణ ఏంటి, ఒకవైపు నుంచి మాలో రాజకీయ పార్టీలను మించిన ఎత్తుగడలు నడుస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది, రైట్, మరోవైపు నుంచి ప్రమాణ స్వీకారానికి ప్రత్యేకంగా విష్ణు టీం ఏర్పాట్లు చేసుకుంటుంది, ఈ రెండింటిని ఏ విధంగా చూడాలి? కేశవ్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. నా వాయిస్ వినపడుతుందా కేశవ్ గారు? వినపడుతుంది, చెప్పండి. ఇప్పుడు మా ఎలక్షన్ సంబంధించినటువంటిది వాళ్ళ ప్రమాణ స్వీకారం వైపు నుంచి, ఒకవైపు నుంచి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు, ఇంకొక ప్యానల్ వాళ్ళు రాజీనామాలు ప్రకటించున్నారు. ఇది ఒక సమస్య, జటిలమైనటువంటి సమస్య ఇది. దాని మరి పరిష్కారం దిశగా మరి సినిమాకు సంబంధించినటువంటి ముఖ్యులు ఎవరైనా అలాంటి ప్రయత్నం అయితే చేస్తున్నారా లేదనేటువంటిది ఒకటి. ఎందుకోసం అనంటే ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నం చేసి వాళ్ళు ప్రమాణ స్వీకారం వైపు వెళ్తే అవకాశం ఉంటుంది. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసుకోవడానికి ఎవరికి అభ్యంతరం ఉండదు, వాళ్ళు ఆల్రెడీ గెలిచారు కాబట్టి. మరి వీళ్ళు ఎవరైతే ప్రకాష్ రాజ్ ప్యానల్కి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారు కాబట్టి మరి సమస్యని ఎలా మరి అధిగమిస్తారు ఏమిటి అనేటువంటిది చూడాలి. నాకు తెలిసి అయితే మరి ఏమన్నా మీరన్నట్లకి ఇందాక చిరంజీవి గారు, మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే సినిమా పెద్దలు ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళ దృష్టికి ఏమైనా ఈ సమస్యను తీసుకువెళ్ళి ఆ సమస్య పరిష్కారం చేసే దిశగా ఏమైనా ఒక ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేటువంటిది తెలియదు. చిట్టుబాబు గారు లాంటి వాళ్ళు మరి చెప్పాలి, సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇది ఇలాంటి పరిస్థితి బహుశా గతంలో వచ్చి ఉండదేమో, గత ఎలక్షన్స్ లో కూడా ఎప్పుడు ఇలాంటి సమస్య ఉత్పన్నం అయి ఉండదు. మరి ఈ ఎలక్షన్ తర్వాత ఒక చిక్కుముడి అయితే పడింది, మరి దీని పరిష్కారం దిశగా మరి ఏం ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది చూడాలి మరి. రైట్, రైట్, చిట్టుబాబు గారు మీరు అంటారు, ఒకవైపు నుంచి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నారు, మరోవైపు నుంచి చిరంజీవి గారితో కూడా భేటీ కాబోతున్నారు అనేది ప్రధానమైనటువంటి సమాచారం. ఈ పెద్ద స్థాయి ఉన్నటువంటి వ్యక్తులందరూ ఒక్కసారి భేటీ అయ్యి దీనిపైన ఒక సానుకూల వాతావరణం తీసుకొస్తే సమస్య సామరస్యంగా పరిష్కారం అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? చిట్టుబాబు గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది, మీ ఆడియో మ్యూట్లో ఉంది ఒకసారి. రైట్, చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది. ఇప్పుడు ఇది జటిలమైన సమస్య, ఇప్పుడు విఫలైన ఒక సమస్య కాదు. ఇది అనవసరంగా ఈ ప్రకాష్ రాజు ఏం చేస్తున్నాడంటే ఈ ఓటమిని మెగావాళ్ళ ఓటమిగా ట్విస్ట్ చేయడానికి ఈ స్ట్రైంగ్ గేమ్ ప్లాన్ అందు అది చేస్తున్నాడు. అతను మొదటి నుంచి గేమ్ ప్లాన్ అదే. ముందు 6 నెలల ముందు ఎంటర్ అయ్యి తన గత ట్రాక్ రికార్డ్ అంతా తమిళ ఛాంబర్ లో ఏం జరిగింది, ఏం జరిగింది అయిన ట్రాక్ రికార్డ్ అంతా కవర్ చేసి 6 నెలల ముందే కోర్టు తీర్పు వచ్చేసిందేమో, ఈ లోపల 6 నెలల ముందే
ఎంటర్ అయ్యి నాగబాబు గారితో చెవిలో మాట్లాడేసి ఆయన ఇవన్నీ అంత దీర్ఘంగా సుదీర్ఘంగా వెనకాల ఈ ఆ చేపట్లో ఏమైంది, తమిళనాడు ఏమైంది, కేరళ ఏమైంది, కన్నడ అవన్నీ పెద్దగా పట్టించుకో మనము పట్టించుకోవాలి వాళ్ళ వాళ్ళ ఇక సందర్భం వచ్చింది కదా ఇక్కడ ప్రకాశ్ రాజ్ వాళ్ళు పట్టించుకోవాలి ఆయన చెప్పింది అవన్నీ నరుగులు పెట్టి ఆయనతో చెవులు అనేప్పుడు ఆయన దాంతో ఉంది సీనియర్ కదా ఐదు మాసాలు చేస్తున్నాడు కదా ఇతను ఉంటే ఉందని ఎస్ అని ఎస్ అనేసి చరణీ గారు చెప్పారు ఎస్ అనేది ఆయన నాగబాబు చెప్పారు చెప్పారు అట్లా వాళ్ళని పుష్ చేశాడు ఒక రెండు అడుగులు రెండు అడుగులు వాళ్ళ ముందు నడిచేస్తే నాగబాబు గారు అడుగు రెండు అడుగు ముందు నడిచేస్తే మళ్ళీ వెనకడుగు వేయలేదు ఫ్రెష్ దట్స్ వాట్ ప్లేడ్ రెండు రెండు అడుగుల ముందు నడిపించేశాడు ఇంకా ధర్మం అవ్వకముందే ఆరు నెలల ముందే పెట్టేసేసి నడిపించేది నాగబాబు గారు రెండు అడుగులు ముందు చేసినాక బికమ్ బికమ్ ప్రెస్టేజ్ అట్లా ఆయన బ్లాక్ అయ్యాడు సో ఈ అప్పుడు వాళ్ళ ప్రెస్టేజ్ ఇష్యూ మీద తీసుకున్నారు వాళ్ళు ప్రెస్టేజ్ తీసుకుంటారు నేను నల్లేరు క్లబ్ మీద నడిచి గెలిచేస్తాను అని ఇతర ఒక స్ట్రాటజీ ఒక విషయం స్ట్రాటజీ చేశారు ఈ విధంగా ఇది ఫెయిల్ అయ్యింది ఇప్పుడు ఫెయిల్ అయినా కూడా వాటి స్ట్రైక్ ఇదేదో మెగా నాగబాబు గారు పెంచుతాగా ఈ స్ట్రైక్ నాగబాబు గారు పెంచుకుంటే ఎట్లా ఉంది నాగబాబు గారు కనుక తెరరా ప్రకాష్ రాజ్ రా నువ్వు నుంచో అని నాగబాబు గారు బలవంతో పెడితే అప్పుడు ఆయన ఫెయిల్ అయ్యింది నాగబాబు గారు ఏదో వచ్చావు అడిగావు సరే అన్న అది నీ ఫెయిల్యూర్ నీ ఫెయిల్యూర్ని ఆయన ఈ స్ట్రైక్ పిస్తారు కనుక ఇది పిస్తుందంతా వాళ్ళు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని ఈ దేశం గట్టిడ తీసుకెళ్ళో ఎర్లీ అప్పుడే ఉంటుంది ప్లస్ ఎవ్రీ ఎల్డర్ హలో చెప్పండి చెప్పండి వినపడుతుందా చెప్పండి వినపడుతుంది మోహన్ మోహన్ బాబు గారు ఈ స్ట్రైక్ టాప్ టు ఎవ్రీబడి ఈవెన్ డెఫినెట్లీ విల్ టాక్ టు చిరంజీవి ఆల్సో చిరంజీవి గారు గారి తోటి కూడా మాట్లాడతారు గతంలో చిరంజీవి గారు మాట్లాడారు ప్రకాష్ మోహన్ బాబుతో ఏమని మాట్లాడారు విష్ణుని విత్డ్రా చేసుకోమని అడిగారు ఆయన నేను మాట ఇచ్చాను విత్డ్రా చేసుకోమని నా మోహన్ బాబు గారు ఎవరైనా విత్డ్రా చేసుకుంటే ఇద్దరు చేసి ఇద్దరినే చేసేద్దాం మధ్యలో వేరేవాడిని నీ పిల్లలైనా నా పిల్లలు అంటారు ఎవరినైనా వేరేవాడిని పెడతాం ఇద్దరిని చేస్తాం అంతేగాని ప్రకాష్ రాజ్ కంటెస్ట్ చేస్తాడు విష్ణు విత్డ్రా చేయమంటాం సబబు కాదు అది కరెక్ట్ కాదు జస్ట్ వేస్ట్ మనం ఈ కాంగ్రెస్ వచ్చి ఈ ఎలక్షన్ ఇద్దరు చేసేది అప్పుడే విష్ణు కూడా బయటకు చెప్పాడు నేను పెద్దలుగానే ఇస్తే ఇప్పటికైనా ఇంకా చేసుకుంటాను జయసూద గారు లాంటి పెద్దలు చేస్తాను నాకు అంగీకారమే మనలో ఎవరైనా సరే అని చెప్పాడు మోహన్ బాబు కూడా చెప్పాడు బట్ అయినా దానికి అంగీకారం దొరకల ఆ అంగీకారం దొరకల జరగకుండా అది ఎలక్షన్ దాకా వెళ్ళిపోయాం ఇక అది పూట మాటలు చూడాలి పోటాలు అది అయిపోయి ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి మోహన్ బాబు ఈ స్ట్రైక్ అందరితో చెప్పి అందరి పెద్దలతో మోహన్ బాబు గారికి డిసిజన్ అవుతున్నారు ప్రకాశ్ రాజ్ లాంటి వాడికి అందులో ఎందుకు ఇంకో మాట చెప్తున్నా అంటే జైసుడు వచ్చి ఓడిపోయినప్పుడు ఎందుకు మనం జైసుడు ఓడిపోయినా నెక్స్ట్ మినిట్ అంత సదుద్భావం అయింది ఇది మన కుటుంబ తెలుగు బిడ్డలు మన తెలుగు నటీనటు మన కుటుంబం కనుక మన కుటుంబంలో ఒకళ్ళు ఓడినా గెలిచినా మళ్ళీ కలిసిపోతాం ఇప్పుడు ఎందుకు ఆ పని జరగట్లా వీడు మన కుటుంబం కాదు వీడు వేరే కుటుంబం నుంచి మన కుటుంబంలోకి వచ్చాడు అందుకనే ఈ చీలికను చూస్తున్నాడు అందుకనే ఈ చీలిక చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు ఇతను మన కుటుంబంలో వాడైతే ఇలా చేయడు మన కుటుంబంలో మన తెలుగు కుటుంబాలు మన కుటుంబాలకు ఒక గౌరవ మర్యాదలు ఉన్నాయి పెద్దని గౌరవించడం ఏదైనా కొట్టడుకున్నా చిన్న సమస్యరా మళ్ళీ సమరసం యొక్క మన మన కుటుంబ ఈ అలాంటి వీడు మన మన వాడు కాదు కనుక మన ఇంటి వాడు కాదు కనుక బయట వాడు కనుక వచ్చి ఇక్కడ ఈ అయిపోయినా కూడా ఇంకా చెట్లు తొలగించాలి ఇంకా చేర్చాలి ఇంకా వైషమ్యాలు పెంచాలి ఇంకా డివిజన్ తీసుకురావాలి ఇంకా డిస్టెన్స్ తీసుకురావాలి దుర్పుడి దుష్ట సంప్రదాయం కాదు అది అన్ని వెనక్కిపోతే ఈ ఖచ్చితంగా మోహన్ బాబు డాక్టర్ చిరంజీవి గారు చిరంజీవి గారు మోహన్ బాబు గారు ఒక్క మాట మాట్లాడుతుంది ఒక్క నిమిషం మాట్లాడి అయిపోతుంది ఎందుకంటే నిన్న ఈయన కూడా ఒక మాట అనేసాడు నాతో డిబేట్లోనే అన్నారు నాగబాబు గారు కూడా నేను విత్డ్రా చేసుకుంటాను ఆ కండిషన్ అన్నాడు ఆయన ఏమిటి ఆ కండిషన్ అంటే ఆ ఇద్దరు పిల్లలు కంటిన్యూ పెట్టుకున్నారు నాకు బాధ ఇచ్చింది ఆ బాధ వాళ్ళిద్దరిని సమన్వయ పరిచి వాళ్ళని లైన్లో ఉంచండి తెస్తే నేను నాకు అభ్యర్థి లేదు అది ఎందుకంటే వాళ్ళ ఇద్దరు బిడ్డలు బయటోడు కాదు వాళ్ళు బాధపడ్డారని బాధపడే వాళ్ళు అందరికన్నా కూడా మోహన్ బాబు ఫ్యామిలీకి చాలా దగ్గర పిల్లవాళ్ళు వాళ్ళ తండ్రి తండ్రి అయితే వాళ్ళ నాన్నగారి రోజు నుంచి కూడా దీంతోనే పెరిగిన తిరిగిన పిల్లలు ఆ పిల్లడు తనిష్ కూడా ఇప్పటికీ రోజు పొద్దున్న ఇతర
మనోజ్ మంచితోటే తిరిగే పిల్లలు, విష్ణు తోటే తిరిగే పిల్లలు పిల్లాడు కనకాంతరావు. అది అది ప్రతి ఇష్యూ ఇంట్లో పిల్లాన్ని పోపడినట్టు పోపడ్డాడే దాన్ని ఒక ఇష్యూ చేస్తున్నారు వీళ్ళది. ఇష్యూ అయ్యా ఎన్ని సరుకులు పోతాయి తర్వాత కొత్త కాలం. అందుకనే చెప్తున్నాను ఈ వీళ్ళు నాగబాబు గారు ఎట్ ది ఎర్లియస్ట్ ఎంత తొందరగా ఈ ప్రకాష్ రాజును వదిలించుకుంటే ప్రకాష్ రాజు తగిలించుకుని ఆయన కోసం వదిలించుకుంటే అన్ని సమస్యల పరిష్కారం. ఏమండి, నేను చిట్టిబాబు గారిని ఒకటి అడుగుతున్నాను. మన సమస్య ఈజీగా పరిష్కారం అయిపోయింది అనేటువంటి విధంగా చిట్టిబాబు గారు చెప్తున్నారు. ఓకే, పరిష్కారం అయితే మంచిదే. సమస్య అసలు ఎక్కడొచ్చింది? మీరు చెప్పేటువంటి తనీష్ ఇష్యూ గానీ బెనర్జీ విషయాన్ని గానీ అందరూ పబ్లిక్ ఏదో అందరూ సమావేశమైనప్పుడు వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళని దుర్భాషలాడినట్టు అదే విధంగా వాళ్ళ మీద వాళ్ళని చేయి చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా మాట్లాడి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అది చేసింది ఎవరు? మోహన్ బాబు గారు చేశారు. మోహన్ బాబు గారు జరిగింది ఎన్నికల అయినా కాదండి, ఓటింగ్ జరుగుతున్న తరుణంలో వీళ్ళు అసందర్భంగా అనవసరంగా వాళ్ళ ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చినాక జరిగింది ఏమి జరగలేదు. అప్పుడు మీరేమి అడగలేదు ఎన్నికలకు ముందు. ఓటింగ్ టైం అప్పుడు జరిగింది, ఓటింగ్ జరిగినప్పుడు ప్రకాష్ రాజు ఎగిరాడు, అమ్మాయి కొరికింది, ఈయన వాడు వస్తా ఉంటే ఈయన అరిచాడు, ఎన్ని ఓటింగ్ టైంలో జరిగిన విషయాలు. ఓటింగ్ అయిపోయినాక ఏమీ జరగ ఓటింగ్ అయిపోయినాక ఓటింగ్ మొత్తం అందరూ ఉన్నారు, ఎవరు ఏం తప్పలేదు. కానీ ఒకటి చిట్టిబాబు గారు అంటే ఓటింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ రోజు కూడా రాత్రి గెలిచారు పగల ఓడిపోయారని చెప్పారు. తెల్లారే పార్టీ రిజల్ట్ మారిపోయింది క్లియర్ గా ఆరోపణలు చేస్తున్నారు కదా, దానికి తగ్గట్టు ఆధారం రాత్రి రిజల్ట్ వచ్చింది తెల్లారే పార్టీకి మారిపోయింది అనే వాటికి సమాధానం ఏం చెప్తారు? అదే అదే అన్న పంచబద్ధాలన్న అనసూయ గెలిచాను అంది. ఎవరు చెప్తారు అంతే గెలిచారు? ఆ ఎలక్షన్ కమిషన్ కదా చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ సౌండింగ్ చేస్తూ 10:30కి మైక్ పూర్తి ఆయన 10:30 అయిపోయింది. ఈ ఇంతవరకు కొన్ని అన్ని పూర్తి అయింది, మిగతా ఇదిగోండి జాయింట్ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ ఇంకా కౌంటింగ్ పూర్తి అవ్వలేదు. ఆయన చెప్పిన వరద రికార్డింగ్ లేదు, ఇంకా ఇవన్నీ కౌంటింగ్ పూర్తి అవ్వలేదు. ఈ రేపు కౌంట్ చేస్తాము, 10:30 అయిపోయింది, అవన్నీ చేయాలంటే తెల్లారండి తెల్లవారు కనుక రేపు చేస్తారు. సో అనుకుని గెలిచిందని ఎవరు చెప్తారు? మీరుగా ఊహించుకుని మీరుగా ఛానల్లో ఏం చేసుకుని అనసూయ గెలిచింది అని అనిపించేస్తుంది. మీరుగా ఊహించి ఎవరన్నా అఫీషియల్గా చెప్పాలి గెలిచారని, అఫీషియల్గా ఎవరన్నా చెప్పారా? మీరుగా ఊహించుకుని మీరుగా మీ ఛానల్లో ఏం చేసుకుని నిన్న గెలిచాము ఇవాళ ఓడిపోయామంటే అర్థం ఉండాలి కదా. దేనికైనా దేనికైనా ఒక రీజన్ ఉండాలి కదా, అహేతుకుండా ఉండాలి కదా. మీరు ఏం జరిగింది ఆ రోజు? ఎవరన్నా అనౌన్స్ చేశారా ఎలక్షన్ ఆఫీసరో లేదా అసిస్టెంటో లేదా నోటీస్ బోర్డులో పెట్టడమో? ఎవరన్నా మీరుగా అనుకున్నారు అనుసరి గెలిచేస్తారు, గెలిచేసింది చెప్పేసుకున్నారు ఛానల్లో ఏం చేసుకున్నారు? చిట్టిబాబు గారు అక్కడ ఇంకొక ఆరోపణ కూడా ఉంది, బ్యాలెట్ పేపర్లను ఆయన వాళ్ళు ఇంటికి తీసుకెళ్లారు అనేటువంటి ఇట్లాంటి బ్యాలెట్ పేపర్లు మార్చారని చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఒక అంశం ఏంటంటే పోలింగ్ సమయంలో గానీ లేకపోతే ఎలక్షన్ సమయంలో గానీ చిట్టిబాబు గారు చెప్పారు కానీ వినలేదేమో. నేను ఆ విషయం చెప్పాను, ఏం జరిగిందంటే చాలా చాలా చెవి తీసుకుని వెళ్తున్నాడు ఆయన. అది నిన్న ఆఫీసర్ కూడా క్లారిటీ ఇచ్చాడు, నేను తీసుకెళ్తున్నా తాళం వేసిన తాళం చెవులు, తాళం చెవులు తీసుకెళ్తే అడ్డుకున్నారు, అడ్డుకుంటే ఇది నాయన ఇది నా రెస్పాన్సిబిలిటీ, తాళం తీసే ఆఫీసర్ రైట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పాను. చెప్తే వాళ్ళు ఇంకా ఏదో మాట్లాడితే మీరు ఇలా మాట్లాడితే మొత్తం కౌంటింగ్ కూడా ఇబ్బంది అవుద్ది అని చెప్పాను. అప్పుడు వెళ్ళిపోయారు. దీనిగా చెప్పి కృష్ణాంజలి గారు మాట్లాడండి, కృష్ణాంజలి గారు క్వశ్చన్ అయిన తర్వాత మీరు మాట్లాడదు కానీ కృష్ణాంజలి గారు మాట్లాడండి. చిట్టిబాబు గారు ఇక్కడ సమస్య ఏంటంటే దీన్ని పరిష్కరించడానికి అవకాశం ఉన్నటువంటి మీరు ఏదైతే మోహన్ బాబు గారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి లేకపోతే ఇంకోటి దగ్గర ప్రయత్నం చేస్తారు అనేటువంటిది చెప్తున్నారు మీరు. కానీ అసలు ఈ సమస్య వచ్చిందే మోహన్ బాబు గారి మీదే. ఇప్పుడు అన్ని వేళ్ళన్నీ ఆయన వైపే చూపిస్తున్నాయి. తనీష్ గారి ఇష్యూ కానీ బెనర్జీ కానీ లేకపోతే మిగతా విషయాలు కానివ్వండి, వీళ్ళందరినీ దుర్భాషలాడారు మాట్లాడారు ఇలాగ మాకు నోరు జారారు మమ్మల్ని బెదిరించారు అనేటువంటి విషయం వాళ్ళు కళ్ళనీళ్ళ పరమంతం అయ్యారు. వాళ్ళు అందరి ముందు కూడా ప్రెస్ మీట్ పెట్టి సమస్యే మోహన్ బాబు గారు,
మరి అసలు ఆయన ఆ సమస్యను పరిష్కరించుకునే దిశగా ఆయన ప్రయత్నం చేస్తారా లేదా లేదా అసలు వాళ్ళు ఉంటే లేదు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి జరిగినటువంటి విషయాలను చెప్పి ఈ దీన్ని పరిష్కరించే దిశగా మీరు ఒక ప్రయత్నం చేయండి అని చిరంజీవి గారిని ఏమైనా అడుగుతారా? ఎందుకోసం అంటే ఈ రోజున మోహన్ బాబు గారు ఈ సమస్య దాంట్లో ఒకవైపు ఉన్నారు. ఆయన ఈ సమస్యను పరిష్కరించే దానికి ఎవరు బయట ఉన్నటువంటి పెద్ద మనిషిగా ఉన్నటువంటి చిరంజీవి గారి దగ్గరికి వెళ్లాల్సినటువంటి మోహన్ బాబు గారు అలాంటి చొరవ తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఆయన మీద ఈ రోజున ఆరోపణలు ఉన్నాయి. రెండో అంశం ఏంటంటే మీరు కూడా పదే పదే మాట్లాడే సందర్భంలో చూస్తున్నారు మన స్థానికేతరుడు ఇక్కడ వాడు కాదు కావాలని సమస్యలు సృష్టిస్తున్నారు అనేటువంటి విధంగా. అసలు ఈ మొత్తం రాజీనామాలు ఉపసంహరించుకోవాలి అని అంటే ఆయన ప్రకాశరాజు పెట్టినటువంటి కండిషన్ ఏమిటంటే బైలాస్లో ఏదైతే మార్పు చేస్తా అన్నారో ఆ మార్పు చేస్తా అన్నటువంటి ఆ యొక్క హామీని దాని నుంచి వెనక్కి వెళ్ళనని చెప్తున్నారు. ఆ బైలాస్లో మార్పు ఏమిటి? ఎవరైతే స్థానికేతరులు ఇక్కడ మన ఇక్కడ తెలుగు సినిమాల్లో నటించేటువంటి వాళ్ళు సభ్యులుగా ఉన్నారో వాళ్ళు సభ్యులుగా మాత్రమే ఉండొచ్చు, అధ్యక్షుడిగా పోటీ చేయడానికి వీల్లేదనేటువంటి విధంగా మేము బైలాస్లో మార్పులు చేస్తామని ఆయన ఎవరైతే మంచు విష్ణు గారు ఆ రోజున ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు, వాళ్ళ ప్యానల్ గెలిచింది కాబట్టి ఆ యొక్క హామీకి అనుగుణంగానే ఈ రోజున అందరూ ఓట్లు వేశారు, ఆ హామీకి అనుగుణంగా రేపొద్దున ఈ బైలాస్ కూడా మారుస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. అది ఉండకూడదు, అలాంటి బైలాస్ మార్చొద్దు, మేము మార్చబోము అనిగిన మంచు విష్ణు గెలిచినటువంటి వాళ్ళు అధ్యక్షుడు కానీ ప్యానల్ వాళ్ళందరూ కానీ హామీ ఇస్తే మేము ఉపసంహరించుకుంటా ఉన్నారు. పోనీ ఆదేశంగా ఏమన్నా ప్రయత్నం చేసి మళ్ళీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మేము ఇలా మరి బైలాస్ మార్చము అనేటువంటి దాని మీద ప్రతిపాదన చేయడానికి వెళ్తారా? అసలు ఈ రోజున సమస్యకు కారణమైనటువంటి మోహన్ బాబు గారు దీన్ని పరిష్కరించే దిశగా చొరవ తీసుకుంటారా లేదా చిరంజీవి గారు లాంటి దగ్గర ఆయన దగ్గరకు వెళ్ళి ఈ దీన్ని పరిష్కరించే దిశగా ఒక చొరవ తీసుకొని ఏమైనా మాట్లాడతారా లేదా లేకపోతే ఇగోసుకెళ్తారా? ఇదే మరి పట్టుదల. ఏంటంటే ఎన్నికలప్పుడు ఉండొచ్చు, రెండు ప్యానల్స్ వేరువేరుగా ఉండొచ్చు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారం కోసం మరి చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఆయన ఎవరు తరఫున కూడా మద్దతు ఇవ్వలేదు కదా, మేము అందరం చూసాం కదా. ఆయన ఒకవైపున వాళ్ళ తమ్ముడు నాగబాబు గారు వీళ్ళందరూ కూడా ప్రకాష్ రాజ్ గారికి మద్దతు ఇచ్చినా కూడా చిరంజీవి గారు ఎక్కడ బయటపడలా. దాని మీద కూడా కొంత చిరంజీవి గారి అభిమానులు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు లేకపోతే నాగేంద్ర బాబు గారి అభిమానులు చిరంజీవి గారు మాట్లాడలేదని ఆయన బాధ్యత ఉన్నారు, ఆయన మాత్రం నోటల్ గా ఉన్నారు. ఆ విషయంలో మరి ఏమైనా చొరవ తీసుకుంటారా చిట్టిబాబు గారు? చిరంజీవి గారు ఉన్నారనేది పంచాబద్ధం. చిరంజీవి గారు మోహన్ బాబు గారు ఫోన్ చేసి విష్ణుని విత్డ్రా చేసుకోమని అడగటం వాస్తవం. అడిగితే ఆయన ఇద్దరు అయితే డ్రాప్ చేస్తే ఒప్పుకుంటారు, కానీ వీటిని మాత్రం కాదనటం ఒప్పుకోను అంటూ ఆయన.